మనం తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడినాం, అందరం కలిసి కొట్లాడినాం. మన నీళ్లు మనకు కావాలి, మన నిధులు మనకు కావాలి, మన ఉద్యోగాలు మనకు కావాలని కొట్లాడినాం. కొట్లాడిన తెలంగాణ బలిదానం చేసుకున్నటువంటి తెలంగాణ కావాలని కొట్లాడితే మీ బలిదానాలు ఆపండి, మీ పోరాటం ఆపండి. నేను తెలంగాణ ఇస్తా, రెండు రాష్ట్రాలలో అధికారం కోల్పోతుందని తెలిసి కూడా అమ్మ సోనియా అమ్మ దిగొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఘనత సోనియా గాంధీకి మాత్రమే దక్కింది. కాంగ్రెస్ పార్టీ ఇస్తేనే కదా ఈరోజు తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఎవరు ఇచ్చారు? సోనియా గాంధీ ఇచ్చింది తెలంగాణ. మనందరం కొట్లాడాం, కేసీఆర్ ఒక్కడు కొట్లాడలేదు, సకల జనులు అంతా కొట్లాడు, కాంగ్రెస్ వాళ్ళు కూడా పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని కొట్లాడారు. సోనియా గాంధీని ఒప్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది, ఇటు తెలంగాణలో అధికారం కోల్పోతుందని తెలిసి కూడా ఇంత త్యాగం చేసిన త్యాగమూర్తి తెలంగాణ తల్లి సోనియా గాంధీ. ఈరోజు తెలంగాణ వచ్చిందంటే సోనియా గాంధీ దయా దాక్షిణ్యాల వలన ఈరోజు తెలంగాణ వచ్చిందని మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ వచ్చినాక అధికారంలోకి కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ వస్తే మేము ఇది చేస్తాం, అది చేస్తాం, ఇందుకు ఒక ఉద్యోగం ఇస్తాం అని చెప్పి ఎక్కడైనా మన విద్యార్థులకు, మన నిరుద్యోగులకు ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చిందా? ఎవరికైనా ఉద్యోగాలు